हेलो स्टूडेंट्स वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ ट्रांसपोर्टेशन इंजीनियरिंग वीडियो मैं टॉपिक साइड डिस्टेंस सो साइड डिस्टेंस व्हाट इज मीन बाय साइड डिस्टेंस सो साइड डिस्टेंस अवेलेबल फ्रॉम ए पॉइंट इज द एक्चुअल डिस्टेंस अलोंग द रोड सर्फेस के अलोंग उंडे एक्चुअल डिस्टेंस अंटे मनम चूडगलिगे डिस्टेंस विच ड्राइवर फ्रॉम ए स्पेसिफाइड हाइट अबव द कैरेज वे हैज विजिबिलिटी ऑफ स्टेशनरी और मूविंग ऑब्जेक्ट्स इप्पुडु इक्कड డయాగ్రామ్ చూడండి కింద ఫిగర్ ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిగర్ 4.8 ఈ విధంగా ఒక గ్రేడియంట్ కలిగిన రోడ్ ఉంది ఓకే ఫ్రమ్ వన్ హెడ్ టు అనదర్ హెడ్ ది ట్రావెల్ చేస్తుంది సో ఏదైనా పర్టికులర్ లొకేషన్ దగ్గర మనం చూసినట్టయితే మన వెహికల్ అనేది ఉందనుకోండి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫిక్స్ అయ్యింది సో అక్కడి నుంచి మనకు ఆ ఆబ్జెక్ట్ యొక్క సైట్ అంటే ఆబ్జెక్ట్ని చూడలేమన్నమాట ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ అనేది కనపడదు బట్ కొంచెం ముందుకు వచ్చే మైనా కనబడుతుంది తర్వాత ఒక పాయింట్ దగ్గరకు వచ్చే అప్పుడు కనబడుతుంది సో ఎక్కడి నుంచి అయితే కనిపించిందో ఆ పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ ఉన్నంత వరకు డిస్టెన్స్ని మెజర్ చేస్తే వచ్చే డిస్టెన్స్ని మనం సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గివెన్ ఇట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద రోడ్ విజిబుల్ అహెడ్ టు ద డ్రైవర్ అట్ ఎనీ డిస్టెన్స్ ఇట్ ఈస్ లెంగ్త్ ఆఫ్ ద రోడ్ విజిబుల్ అహెడ్ ఓకే అంటే డ్రైవర్కి ముందుండే రోడ్ ఏదైతే ఉందో అండ్ ఎక్కడైతే మనకు ఆ ఆబ్జెక్ట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ కనిపిస్తుందో ఆ టోటల్ లెంగ్త్ని ఆబ్జెక్ట్ వరకు టోటల్ లెంగ్త్ని మనం సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము సో సిమిలర్లీ ఇక్కడ ఇంటర్సెక్షన్స్ కూడా దగ్గర కూడా చూడొచ్చు ఎక్కడైతే అన్సిగ్నలైజ్డ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయో ఇక్కడ సిగ్నలైజ్డ్ సిగ్నల్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు సో అటువంటప్పుడు వాటి యొక్క పొజిషన్స్లోనే ఓకేనా అంటే పక్క నుంచి వచ్చే వెహికల్స్ని చూసే విధంగా ఉంటే సో ఎక్కడైతే మ్యాక్సిమం డిస్టెన్స్ నుంచి అవి చూస్తున్నాయో అవి చూడగలుగుతాయో సో అక్కడి నుంచి ఆ డిస్టెన్స్ వరకు అక్కడి నుంచి ఆ వెహికల్స్ ఉండేంత డిస్టెన్స్ వరకు మనం సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము సో సిమిలర్లీ దీన్ని కూడా ఓకే మూవింగ్ ఫర్దర్ ఇప్పుడు ఈ సైడ్ డిస్టెన్స్లో మెయిన్లీ 5 types ఉన్నాయి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఆర్ అబ్సల్యూట్ మినిమం సైడ్ డిస్టెన్స్ అండ్ సేఫ్ ఓవర్టేకింగ్ డిస్టెన్స్ లేకపోతే పాసింగ్ సైడ్ డిస్టెన్స్ ఓకేనా ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ దాన్నే ఓఎస్టి అని చెప్పేసి అంటారు థర్డ్ వన్ సేఫ్ సైడ్ డిస్టెన్స్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు అన్కంట్రోల్డ్ ఇంటర్సెక్షన్ ఒక అన్కంట్రోల్డ్ ఇంటర్సెక్షన్ ఎక్కడైతే కంట్రోల్ చేయని విధంగా ఉంటే ఇంటర్సెక్షన్స్ ఉంటాయో అంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా అక్కడ సిగ్నల్స్ లేని వలన అక్కడ అన్కంట్రోల్డ్గా ఆ ఇంటర్సెక్షన్ అనేది ఉంది సో సిమిలర్లీ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ సో వన్ బై వన్ చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే ఏంది ద మినిమం సైడ్ డిస్టెన్స్ అవైలబుల్ ఆన్ హైవే అట్ ఎనీ స్పాట్ షుడ్ బి సఫిషియంట్ సో షుడ్ బి ఆ సఫిషియంట్ లెంగ్త్ టు స్టాప్ ఎ వెహికల్ ట్రావెలింగ్ అట్ డిజైన్ స్పీడ్ సేఫ్లీ వితౌట్ కొలిజన్ సో కొలిజన్ అవ్వకుండా వెహికల్ స్టాప్ అవ్వడానికి సఫిషియంట్ లెంగ్త్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది అంతే తప్ప వెహికల్ మరి దగ్గరికి వచ్చినప్పుడు బ్రేక్స్ అప్లై చేస్తే అది కొలిజన్కి దారితీయవచ్చు సో కొలిజన్ అవ్వకుండా ఎంతైతే మనకు లెంగ్త్ అవసరమో ఓకేనా వెహికల్ని స్టాప్ చేయడానికి ఆ మినిమం సైడ్ డిస్టెన్స్ని అది ఏదైతే ఆ మినిమం చూడగలిగే డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో హైవేలో దాన్నే మనము స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము హోప్ యూ అండర్స్టాండ్ ఓకేనా ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా ఎటువంటి కొలిజన్ లేకుండా వెహికల్ని స్టాప్ చేసే డిస్టెన్స్ మనకు ఏదైతే సైడ్ డిస్టెన్స్ ఉంటుందో మనం చూడగలిగే డిస్టెన్స్ స్టాప్ చేయగలిగే విధంగా ఉంటుందో అటువంటి డిస్టెన్స్ని మనం స్టాప్ సెట్టింగ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము అండ్ సిమిలర్లీ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ వాట్ డస్ దిస్ మీన్ సో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అంటే పేరుతో తెలుస్తుంది ఏదైతే డిస్టెన్స్ మనకు ఓవర్టేక్ చేయడానికి సేఫ్టీగా ఓవర్టేక్ చేయడానికి అవసరం ఉంటుందో ఓకేనా ఇది ఓపెన్ టు ద విజన్ ఆఫ్ ద డ్రైవర్ ఆఫ్ ద వెహికల్గా ఉండాలి ఓకేనా అండ్ ఆల్సో ఎవరైతే ముందు ఉంటాడో అతను స్లోగా వెహికల్ని స్లోగా పాస్ చేస్తూ ఉండాలి అతని స్పీడ్ కంటే మన స్పీడ్ ఎక్కువగా ట్రావెల్ చేయాలి అంటే ఎక్కువగా పెంచడానికి మనకి ఇంటెన్షన్ ఉండాలి ఓకే అండ్ అదేవిధంగా ఏవైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే వెహికల్స్ ఉంటాయో వాటిని కొలైడ్ చేసే విధంగా ఉండకూడదు ఓకేనా సేఫ్టీగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఒక డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు ఇక్కడ ఒక వెహికల్ ఉంది అది స్లోగా మూవ్ అవుతుంది బట్ ఇప్పుడు మీరు దీన్ని ఓవర్టేక్ చేయాలి ఓవర్టేక్ చేయడానికి ఇతను స్లోగా ఇతను స్పీడ్ కంటే మీ స్పీడ్ ఎక్కువ ఉండాలి అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఏదైతే వెహికల్ వస్తుందో ఇక్కడి నుంచి ఏదైతే వెహికల్ వస్తుందో ఆ వెహికల్ని కొలైడ్ అవ్వకుండా ఓకేనా ఈ ట్రాక్లోకి ఈ రూట్లోకి వచ్చేసే విధంగా ఉండాలి సో దట్ ఈస్ వాట్ దిస్ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ దానికోసం ఎంతైతే మనకు మినిమం సైడ్ డిస్టెన్స్ అవసరం ఉంటుందో ఆ సైడ్ డిస్టెన్స్ని మనము ఏమంటాం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం
అండ్ థర్డ్ వన్ సైడ్ డిస్టెన్స్ అట్ ఇంటర్సెక్షన్, ఇందాక చూపించారు కదా. సో డ్రైవర్ అనేది, డ్రైవర్ అనేవాడు ఒక అన్కంట్రోల్డ్ ఇంటర్సెక్షన్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాడు, పర్టికులర్గా అన్సిగ్నలైజ్డ్ ఇంటర్సెక్షన్. ఎక్కడైతే సిగ్నల్స్ ఉండవో అక్కడ ఆబ్వియస్లీ అన్కంట్రోల్డ్గా ఎన్విరాన్మెంట్ మారిపోతుంది. సో అయినా కానీ అక్కడ ఉండాల్సింది ఏంటంటే సఫిషియంట్ విజిబిలిటీ ఉండాలి. ఒకవేళ ఆ వెహికల్స్ వచ్చేసినా కానీ ఇంటర్సెక్షన్ దగ్గరికి ఫోర్ డైరెక్షన్స్ నుంచి, ఓకేనా, అవి బ్రేక్ వేసుకునే విధంగా దూరం నుంచి వాళ్ళు బ్రేక్స్ అప్లై చేసుకుని అక్కడ ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి కంప్లీట్గా స్టాప్ అయ్యే విధంగా ఉండాలి, కొలిజన్ని అవాయిడ్ చేసే విధంగా ఉండాలి. సో అటువంటి ఆ డిస్టెన్స్ని కూడా సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటారు, సైడ్ డిస్టెన్స్ అట్ ఇంటర్సెక్షన్ అని చెప్పేసి అంటారు. అండ్ మూవింగ్ ఫర్దర్ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్. సో ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఎప్పుడైతే మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయము అండ్ ఓవర్టేకింగ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గడానికి మనము ఈ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్వైస్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. అదే కదా ఇచ్చింది, ట్వైస్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. సో మన ఏరా వచ్చి ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ విల్ బీ ఈక్వల్ టు ఐఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 2 × SST స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, దీన్నే మీ ఓట్స్లో రాసేయండి. ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ విల్ బీ ట్వైస్ ఆఫ్ ద స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తాం, ఎప్పుడైతే ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేయలేమో అండ్ ఎప్పుడైతే ఓవర్టేకింగ్ ఆపర్చునిటీస్ లిమిట్ చేయాలో, మినిమైజ్ చేయాలో, ఓకేనా, అటువంటి టైంలో మనము ఈ ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్. సో నైట్ డ్రైవింగ్ టైంలో ఇల్యూమినేషన్ ఆఫ్ ద వెహికల్ వల్ల, వెహికల్ హెడ్ లైట్ యొక్క ఇల్యూమినేషన్ వల్ల ఏదైతే ఫ్రంట్లో వచ్చే వెహికల్కి కనిపిస్తుందో రూట్, దాన్నే మనము హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. సో దిస్ సైడ్ డిస్టెన్స్ ఇస్ క్రిటికల్ అట్ అప్గ్రేడియన్స్. మెయిన్లీ అప్గ్రేడియన్స్ అంటే అసెండింగ్ అనమాట, రూలింగ్ గ్రేడియంట్ అని చెప్పేసి అంటారు, సారీ అప్గ్రేడియంట్, దాన్నే మనము అప్గ్రేడియంట్, డౌన్ గ్రేడియంట్ ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ ఏమంటామంటే ఫాలింగ్ గ్రేడియంట్స్ అని చెప్పేసి కూడా అంటాము. ఈ రైజింగ్ రైజింగ్ గ్రేడియంట్స్ అని చెప్పేసి అంటాము, అప్గ్రేడియన్స్ని డౌన్ గ్రేడియన్స్ ఉంటే ఫాలింగ్ గ్రేడియన్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ సైడ్ డిస్టెన్స్ అనేది అప్గ్రేడియన్స్ దగ్గర క్రిటికల్. ఎక్కడైతే అసెండింగ్ స్ట్రెచ్ ఉంటుందో వ్యాలీ కర్వ్స్ దగ్గర, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ పాయింట్ నుంచి హై పాయింట్ దగ్గర, ఇది దీన్ని ఏమంటారు అసెండింగ్ స్ట్రెచ్ అని చెప్పేసి ఉంటారు. ఇది ఒక వ్యాలీ అంటే జనరల్లీ ఈ విధంగా ఉంటుంది కానీ అండ్ ఇది ఈ విధంగా కంప్లీట్ అవుతుంది. సో ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని అసెండింగ్ స్ట్రెచ్ అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్, దాని తర్వాత స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ డిస్కస్ చేసాం కదా. సో స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ డీటెయిల్గా వచ్చేస్తే మినిమం సైడ్ డిస్టెన్స్ అవైలబుల్ అన్ హైవే డెడీ స్పాట్ హ్యావింగ్ సఫిషియంట్ లెంత్ టు ఎనేబుల్ ద డ్రైవర్ టు స్టాప్ ఏ వెహికల్ ట్రావెలింగ్ అట్ డిజైన్ స్పీడ్. ఏదైతే డిజైన్ స్పీడ్ దగ్గర ట్రావెల్ అవుతుందో, అంటే డిజైన్ స్పీడ్తో పాటు ట్రావెల్ అవుతుందో, అది కొలైడ్ అవ్వకుండా అది స్టాప్ అవ్వడానికి సఫిషియంట్ లెంగ్త్ దానికి కనిపిస్తూ ఉండే విధంగా ఉంటే అటువంటి డిస్టెన్స్ని మనము, అటువంటి మినిమం సైడ్ డిస్టెన్స్ని మనము స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. ఎట్ ఎనీ స్పాట్ ఆఫ్ ద హైవే, ఓకేనా, సేఫ్లీ వితౌట్ కొలిజన్ విత్ ఎనీ అదర్ అబ్స్ట్రక్షన్. ఓకే, ఈ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, మెయిన్లీ 3 ఫ్యాక్టర్స్ పైన. ఒకటి వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ రోడ్ అహెడ్, ఓకేనా, రోడ్ యొక్క ఫ్యూచర్ ఏంటి, అప్గ్రేడియంటా, డౌన్ గ్రేడియంటా, లేకపోతే స్ట్రైట్ రోడా, లేకపోతే వితౌట్ ఎనీ గ్రేడియంట్, అలా కూడా ఉంటుంది కదా. అండ్ అదేవిధంగా ఏమైనా చెక్స్ అండ్ బన్స్ ఉన్నాయా అండ్ ఏవైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, అన్ని ఫ్యాక్టర్స్ పైన కూడా అది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ అదేవిధంగా హైట్ ఆఫ్ డ్రైవర్స్ అయ్యి అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ అనేది 1.2 మీటర్స్ ఉండి ఉండాలి అండ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ అనేది 0.15 మీటర్స్ ఉండి ఉండాలి. ఓకేనా, ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఇది ఒక కార్లో ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నాడు అంతే కదా, ఇక్కడ ఒక పర్సన్ ట్రావెల్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ ఇది అతని హై లెవెల్ అని చెప్పేసి అనుకోండి. ఆ హై లెవెల్ అనేది ఎంత ఉండాలంట, గ్రౌండ్ నుంచి 1.2 మీటర్స్ ఉండి ఉండాలి. అండ్ అదేవిధంగా ముందు ఒక ఆబ్జెక్ట్ ఉందన్నమాట, ఆ ఆబ్జెక్ట్ గ్రౌండ్ నుంచి దాని యొక్క హైట్ ఎంత ఉండాలంట, ఈ హైట్ ఎంత ఉండాలంట, 0.15 మీటర్స్ ఉండి ఉండాలి. ఓకేనా, ఇది వచ్చేసి గ్రౌండ్ నుంచి 1.2 మీటర్స్ ఉండి ఉండాలి అండ్ ఇది వచ్చేసి 0.15 మీటర్స్ ఉండి ఉండాలి. అండ్ క్రైటీరియా ఫర్ మెజర్మెంట్, సో హైట్ ఆఫ్ డ్రైవర్స్ అయ్యి అబౌవ్ రోడ్ సర్ఫేస్ పైన నుంచి హైట్ ఆఫ్ డ్రైవర్స్ అయ్యి ఇక్కడ మీద చూడొచ్చు, దాన్ని క్యాపిటల్ హెచ్ అని చెప్పేసి అనుకుంటే. అండ్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అబౌవ్ రోడ్ సర్ఫేస్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్మాల్ హెచ్. సో ఐఎల్ ప్రకారంగా 1.2 మీటర్స్, ఇది 0.15 మీటర్స్.
ఆ విధంగా ఉంటే ఆ మధ్య ఉండే డిస్టెన్స్ని మనం స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్గా మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద స్టాప్ సైటింగ్ డిస్టెన్స్. సో టోటల్ రియాక్షన్ టైం ఆఫ్ ద డ్రైవర్ అగేనా బ్రేక్స్ అప్లై చేయగానే, సారీ బ్రేక్ అప్లై చేయడం కాదు, ఏదైతే అతను ముందు ఆబ్జెక్ట్ చూశాడో ఇప్పుడు దాని తర్వాత అతను రియాక్ట్ అవుతున్నాడు అనమాట. ఓవర్టేక్ చేయాలా లేకపోతే వెహికల్ని బ్రేక్ అదే వెహికల్స్కి బ్రేక్ అప్లై చేయాలా ఓకేనా ఎట్సెట్రా స్లో చేయాలా అని చెప్పేసి అతను ఏదైతే అనుకుంటాడో దాన్ని మనం రియాక్షన్ టైం అని చెప్పేసి అంటాము. అండ్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఎంత స్పీడ్తో అతను ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నాడు. అండ్ అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ బ్రేక్స్, బ్రేక్స్ అప్లై చేయగానే ఎంత ఓకేనా ఎఫిషియెంట్గా అవి ఆగిపోతాయి అని చెప్పే ఫ్యాక్టర్ ఎఫిషియన్సీ ఆఫ్ బ్రేక్స్. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ బిట్వీన్ రోడ్ అండ్ టైర్, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే త్వరగా ఆగుతుంది, ఫ్రిక్షన్ తక్కువ ఉంటే ఓకేనా స్కిడ్ అవ్వడానికి స్లిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే. అండ్ అదేవిధంగా గ్రేడియంట్ ఆఫ్ రోడ్, ఇందాక చూపించిన రోడ్డు ఇది ఒక గ్రేడియంట్ కలిగిన రోడ్ అన్నమాట. నెక్స్ట్ మూవింగ్ ఫర్దర్ టోటల్ రియాక్షన్ టైం ఆఫ్ డ్రైవర్. సో ఇట్ ఈస్ ద టైం టేకన్ ఫ్రమ్ ద ఇన్స్టెంట్ ద ఆబ్జెక్ట్ ఈజ్ విజిబుల్ టు ద డ్రైవర్, ఓకేనా ముందు ఆబ్జెక్ట్ అనేది ఆ డ్రైవర్కి కనిపించింది అనమాట. ఓకేనా డ్రైవర్కి ముందున్న ఆబ్జెక్ట్ కనిపించింది, ఎక్కడెక్కడో సమ్ ఆబ్జెక్ట్ ఉంది అది డ్రైవర్ కనిపించింది. టు ద ఇన్స్టెంట్ ద బ్రేక్ ఈజ్ ఎఫెక్టివ్లీ అప్లైడ్, అండ్ కనిపించిన వెంటనే అది ఏం చేశాడు బ్రేక్ అప్లై చేశాడు అనమాట, కారులో బ్రేక్ అప్లై చేశాడు ఓకేనా బ్రేక్ అప్లై చేశాడు. అండ్ అదేవిధంగా పర్సెప్షన్ టైం, పర్సెప్షన్ టైం ఇట్ ఈస్ ద టైం ఫ్రమ్ ద ఇన్స్టెంట్ ద ఆబ్జెక్ట్ కమ్స్ ఆన్ ద లైన్ ఆఫ్ సైట్ ఆఫ్ ద డ్రైవర్ టు ద ఇన్స్టెంట్ హీ రియలైజెస్ దట్ ద వెహికల్ నీడ్స్ టు బి స్టాప్డ్, ఎక్కడైతే అతను వెహికల్ ఆపేయాలి అని చెప్పేసి అనుకున్నాడో ఓకేనా అది ఆబ్జెక్ట్ అనేది లైన్ ఆఫ్ సైట్లో వచ్చింది, డ్రైవర్ ఒక లైన్ ఆఫ్ సైట్లో వచ్చింది అండ్ అక్కడి నుంచి అతను రియలైజ్ అయ్యాడనమాట వెహికల్ని స్టాప్ చేయాలని చెప్పేసి. సో దానికోసం అతను తీసుకునే టైంని పర్సెప్షన్ టైం అని చెప్పేసి అంటారు. బ్రేక్ రియాక్షన్ టైం, ఈ బ్రేక్ రియాక్షన్ టైం ఎలా దేనిపైన డిపెండ్ అవుతుందంటే సెవెరల్ ఫ్యాక్టర్స్ అంటే స్కిల్ ఆఫ్ ద డ్రైవర్, టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, వేరియస్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఒకవేళ వర్షం పడుతుంది అనుకోండి అతనికి విజిబిలిటీ అనేది ఆబ్వియస్లీ వర్షం పడిన దానికంటే ఓకేనా తక్కువగా ఉంటుంది విజిబిలిటీ అనేది ఆబ్వియస్లీ. సో అది కూడా ఒక ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్ పైన అది డిపెండ్ అయినట్టే కదా. సో ఇంక్లూడింగ్ ద స్కిల్ ఆఫ్ ద డ్రైవర్, అతను ఎంత మేరకు అతను స్కిల్ ఉపయోగించి బ్రేక్ సప్లై చేసి ఎఫిషియెంట్గా అతను ఆపగలుగుతాడు, అండ్ టైప్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, అండ్ ఇంకా అతను బ్రేక్ అప్లై చేస్తే అతనికి వచ్చే ప్రాబ్లం ఏంటి ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ అనమాట. అండ్ టోటల్ రియాక్షన్ టైప్ ఆఫ్ ద డ్రైవర్ కెన్ బి క్యాల్కులేటెడ్ బై పిఏవ్ థియరీ. పిఏవ్ అంటే ఆల్రెడీ, పి అంటే పర్సెప్షన్, ఐ అంటే ఇంటలెక్షన్, ఈ అంటే ఎమోషన్, వి అంటే వాల్యూషన్. సో ఈ రియాక్షన్ టైప్ ఆఫ్ ద డ్రైవర్ అనేది ఫోర్ పార్ట్స్ స్ప్లిట్ అయ్యి వీడి ఈ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇండివిజువల్లీ చూసుకున్నట్టయితే పర్సెప్షన్ దగ్గర పర్సెప్షన్ టైం ఇప్పుడే మనం చూసుకున్నాం. సో ఆ టైం అంటే ఆ పర్సెప్షన్ టైం ఏంటంటే ఇట్ ఈస్ ద టైం రికార్డ్ ఫర్ ద సెన్సేషన్ రిసీవ్డ్ బై ద ఐస్ ఆర్ ఇయర్స్ టు బి ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ త్రూ ద నర్వస్ సిస్టమ్ అండ్ స్పైనల్ కార్డ్ ఓకేనా. ఏదైతే సెన్సేషన్ మనం ఐస్ ద్వారా కానీ ఇయర్స్ ద్వారా కానీ ఓకేనా విజిబిలిటీ ద్వారా కానీ నాయిస్ ద్వారా కానీ రిసీవ్ చేసుకొని అది మన బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయింది త్రూ ద నర్వస్ సిస్టమ్ అండ్ స్పైనల్ కార్డ్, వీటి ద్వారా మన బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అయింది. సో ఆ ట్రాన్స్మిట్ అవ్వడానికి తీసుకునే సమయాన్ని మనం పర్సెప్షన్ టైం అని చెప్పేసి ఉంటాము. అండ్ ఇంటలెక్షన్, సో ఏదైతే సిచ్యువేషన్ ముందుందో దాన్ని అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఏదైతే మనకు టైం అవసరం ఉంటుందో దాన్ని ఇంటలెక్షన్ చెప్పేసి ఉంటాము. ఎమోషన్ అంటే టైం ఎలాప్స్డ్ డ్యూరింగ్ ఎమోషనల్ సెన్సేషన్ అండ్ డిస్టర్బెన్స్ ఓకేనా. ఏదైతే టైం అనేది ఎలాప్స్ అయ్యిందో, ఎలాప్స్ మీన్స్ టైం ఎలాప్స్ అంటే జనరల్లీ లిటరల్లీ గడిచిపోతూ ఉండడం అనమాట. సో దేనివల్ల అంటే సెన్సేషన్ ఎమోషనల్ సెన్సేషన్ అండ్ డిస్టర్బెన్సెస్. సో అవేమి వాటి కింద ఏవేమి వస్తాయంటే ఫియర్, భయం, యాంగర్, కోపం అండ్ ఎనీ అదర్ ఎమోషనల్ ఫీలింగ్స్ సచ్ యాజ్ సూపర్స్టిషన్, సూపర్స్టిషన్ ఎట్సెట్రా. సూపర్స్టిషన్ మీన్స్ యు నో వాట్ ఈస్ మెంట్ బై సూపర్స్టిషన్, మూఢ విశ్వాసం అని చెప్పేసి అంటారు కదా సూపర్స్టిషన్. సో దానికోసం కూడా ఏదైతే టైం ఎలాప్స్ అవుతుందో సో అది కూడా ఈ ఎమోషన్ కిందకి వస్తుంది విత్ రెఫరెన్స్ టు ద సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ వాల్యూషన్, వాల్యూషన్ అంటే ఫైనల్ యాక్షన్ కోసం తీసుకోవడానికి కోసం మనం ఏదైతే టైం తీసుకుంటామో దాన్ని వాల్యూషన్ అని చెప్పేసి అంటాము. అండ్ టోటల్ రియాక్షన్ టైం ఆఫ్ ద డ్రైవర్ మేబీ వేరీ ఫ్రమ్ 0.5 to 4 seconds. సో హాఫ్ సెకండ్ నుంచి 4 seconds వరకు వేరీ అవ్వచ్చు, అంటే 50 milliseconds to 400 milliseconds అంతే కదా, 1 సెకండ్కి 100 milliseconds ఉంటాయి. సో ఈ విధంగా టోటల్ రియాక్షన్ టైం ఆఫ్ డ్రైవర్ అనేది ఈ యొక్క ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ SSD, స్టాప్ సైటింగ్ డిస్టెన్స్ యొక్క అనాలిసిస్ ఏ విధంగా చేస్తామంటే
ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే సమ్ ఆఫ్ ల్యాగ్ డిస్టెన్స్ అండ్ సమ్ ఆఫ్ ద సారీ బ్రేక్ డిస్టెన్స్. సో స్టాప్ సైటింగ్ డిస్టెన్స్ని ఏ విధంగా రాయచ్చు అంటే SSD ఈజ్ ఈక్వల్ టు ల్యాగ్ డిస్టెన్స్ ప్లస్ బ్రేక్ డిస్టెన్స్. ఓకే, ల్యాగ్ డిస్టెన్స్, వాట్ ఈజ్ మెంట్ బై ల్యాగ్ డిస్టెన్స్? ద వెహికల్ ట్రావెల్డ్ డ్యూరింగ్ ద రియాక్షన్ టైం. రియాక్షన్ అతను రియాక్షన్ ఇచ్చాడు అండ్ మీన్ వైల్ అతను ఏదైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాడో అది ల్యాగ్ డిస్టెన్స్ అనమాట. ల్యాగ్ అంటే జనరల్లీ ఏంటి, దేన్నైనా మనం ప్రొలాంగ్ చేయడం అనమాట. ఎవరైనా కానీ ఎక్కువగా మాట్లాడుతుంటే అతను ల్యాగ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఉంటాం కదా. సో అదేవిధంగా ల్యాగ్ డిస్టెన్స్, రియాక్షన్ తీసుకున్న తర్వాత కూడా అతను ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు రియాక్షన్ తీసుకున్న తర్వాత కూడా ఆపేంతవరకు, టోటల్ ఫైనల్ యాక్షన్ వరకు ఎంతైతే అతనికి టైం టోటల్గా అతను తీసుకున్నాడో అతనికి అయ్యిందో ఆ టైంని ఆ డిస్టెన్స్ని ల్యాగ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటారు. ఇఫ్ వీ ఈజ్ ద డిజైన్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్, వీ ఈజ్ ద టోటల్ రియాక్షన్ టైమ్ ఆఫ్ ద డ్రైవర్ ఇన్ సెకండ్స్, ల్యాగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వీ ఇన్ టీ. జనరల్లీ వెలాసిటీ అంటే మీకు ఫార్ములా తెలుసుంటుంది కదా, డిస్టెన్స్ బై టైం, అంతే కదా. సో ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో అండ్ ఎంతైతే టైం తీసుకున్నాడో ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఆ టూ ఫ్యాక్టర్స్ మన దగ్గర ఉన్నాయి. అదర్వైజ్ మనం డిస్టెన్సే కనుక్కోవాలి ఇప్పుడు. అండ్ వెలాసిటీ అతను వెలాసిటీ అనేది మనం చెప్పవచ్చు అండ్ టైం టేకెన్ ఆఫ్టర్ రియాక్టింగ్ అది కూడా మనం చెప్పవచ్చు. సో దాని ద్వారా కూడా ల్యాగ్ డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు వీ ఇంటూ టీ, డి ఈజ్ ఈక్వల్ టు వీ ఇంటూ టీ, ఈ విధంగా మనం ల్యాగ్ డిస్టెన్స్ కూడా చెప్పవచ్చు. సో ల్యాగ్ డిస్టెన్స్ జనరల్లీ ఏమవుతుంది, 0.278తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా, టైం అనేది 2.5 సెకండ్స్గా తీసుకుంటారు. సో ఇది ల్యాగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 0.278 ఎలా వస్తుందంటే వీ అనేది కేఎంపీఎస్లో తీసుకుంటాయి. ఎందుకంటే 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మీకు తెలుసుంటుంది కదా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు 18/5 కేఎంపీహెచ్, అంటే కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేసుకునే విధంగా ఉంటే 18/5 కిలోమీటర్ పర్ అవర్. సో అదే మీరు ఇన్ కేస్ 1 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో చెప్పాలి. సో దాని ఎలా చెప్పాలంటే 5/18 మీటర్ పర్ సెకండ్. ఓకే, అండ్ దాని తర్వాత బ్రేకింగ్ డిస్టెన్స్. సో బ్రేకింగ్ డిస్టెన్స్ మీన్స్ ట్రావెల్ బై ద వెహికల్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ బ్రేక్, బ్రేక్ అప్లై చేసిన తర్వాత ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. ఫర్ ఏ లెవెల్ రోడ్ దిస్ ఈస్ అటెండ్ బై ఈక్వేటింగ్ ద వర్క్ డన్ ఇన్ స్టాపింగ్ ద వెహికల్ అండ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వెహికల్. సో లెవెల్ రోడ్ ఉంది అంటే ఎటువంటి గ్రేడియంట్ లేదు. సో అటువంటి టైంలో బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది ఎలా అప్లై చేస్తాడంటే వర్క్ డన్ ఇన్ స్టాపింగ్ ద వెహికల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వెహికల్ కింద సెకండ్ పాయింట్ మెన్షన్ చేస్తాడు చూడండి. వర్క్ డన్ అగేన్స్ట్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇన్ స్టాపింగ్ ద డిస్టెన్స్ వెహికల్ ఈజ్ F×L. ఓకే, ఎల్ ఇంటే కదా డిస్టెన్స్ ట్రావెల్డ్ అనమాట. దట్ విల్ బి ఈక్వల్ టు స్మాల్ F×క్యాపిటల్ W. ఇక్కడ డబ్ల్యూ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ అనమాట. సో ఈ స్మాల్ ఎఫ్ అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఓకేనా, డబ్ల్యూ అంటే టోటల్ వెయిట్ ఆఫ్ ద వెహికల్ అండ్ స్మాల్ ఎఫ్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, క్యాపిటల్ ఎఫ్ అంటే ఇక్కడ ఆబ్వియస్లీ ఫోర్స్. ఓకేనా, ఫోర్స్ ఆఫ్ ద వెహికల్. దాని తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద డిజైన్ స్పీడ్ ఆఫ్ వీ మీటర్ పర్ సెకండ్. ఒకవేళ వెలాసిటీని మీటర్ పర్ సెకండ్లో తీసుకున్నట్టయితే దాని యొక్క ఫార్ములా ఏమవుతుంది, 1/2 mv² అవుతుంది. సో హెన్స్ బ్రేకింగ్ డిస్టెన్స్ ఏమవుతుందంటే V² / 2gf. ఓకేనా, 1/2 mv² అంటే కైనెటిక్ ఎనర్జీ ఉంది కదా. ఓకేనా, దానికి దీనికి ఈక్వేట్ చేసుకుంటే మనకు బ్రేకింగ్ డిస్టెన్స్ దాని యొక్క లెంగ్త్ అనేది దాని యొక్క డిస్టెన్స్ అనేది V² / 2gf వస్తుంది. సో టోటల్లీ SSD ఈజ్ ఈక్వల్ టు ల్యాగ్ డిస్టెన్స్ ప్లస్ బ్రేకింగ్ డిస్టెన్స్ ఇందాక చెప్పినట్టే. అండ్ ల్యాగ్ డిస్టెన్స్ ఆల్రెడీ మనం డిటర్మైజ్ చేసుకున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్ పర్ అవర్ 0.278 VT అవుతుంది. అండ్ బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది ఆల్రెడీ మనకు అప్లై అయింది ఇప్పుడే V² / 2gf. ఈ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు V² / 2gf ఎలా వచ్చింది చూడండి. నేను ఇందాక ఏం చెప్పాను, ఈక్వేటింగ్ ద వర్క్ డన్ ఇన్ స్టాపింగ్ ద వెహికల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వెహికల్ అదే కదా చెప్పింది. సో ఈక్వేటింగ్ ద వర్క్ డన్ ఇన్ స్టాపింగ్ ద వెహికల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద వెహికల్. సో ఆ విధంగా మనకి ఏం అప్లైన్ అవుతుంది, బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది అప్లైన్ అవుతుంది. సో ఇప్పుడు వర్క్ డన్ ఇన్ స్టాపింగ్ ద వెహికల్ కనుక్కున్నాం. ఎంత అది, స్మాల్ ఎఫ్ క్యాపిటల్ డబ్ల్యూ ఇంటూ ఎల్ అండర్ షూట్ దట్ ఈస్ దట్ విల్ బి ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అంత 1/2 mv². ఓకేనా, ఈ డబ్ల్యూని ఇక్కడ నేను ఎంజీ అని చెప్పేసి రాయొచ్చు కదా, ఈ డబ్ల్యూని ఎంజీ అని చెప్పేసి రాయొచ్చు కదా నేను. సో కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నేను ఎంజీ అని చెప్పేసి రాస్తున్నాను. సో M×g. ఓకేనా, ఈ ఎమ్ అండ్ ఈ ఎమ్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఆబ్వియస్లీ. అండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ డిస్టెన్స్ దట్ ఈస్ బ్రేక్ డిస్టెన్స్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు V² / 2×g×f అంతే కదా, V² / 2×g×f.
సో అదే ఇక్కడ మనకు అప్టెన్ అయ్యింది, అదే మనకి ఇక్కడ అప్టెన్ అయ్యింది వీ స్క్వేర్ బై టూ జీఎఫ్. ఈ విధంగా టోటల్ స్టాప్ సెట్టింగ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాగ్ డిస్టెన్స్ ప్లస్ బ్రేకింగ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఆల్రెడీ ల్యాగ్ డిస్టెన్స్ డిటర్మైన్ చేసుకున్నాం 0.278 విటి, అండ్ బ్రేకింగ్ డిస్టెన్స్ వి స్క్వేర్ బై 254 ఎఫ్. సో ఈ 254 ఎఫ్ ఎలా వచ్చిందంటే, ఏదైతే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉందో అదంతా యాక్చువల్గా జీ ఈక్వల్ టు 9.81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తెలిసిందే కదా. సో ఈ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని నేను ఏ విధంగా రాయొచ్చు, సో ఈ స్క్వేర్ని రిమూవ్ చేసి నేను మళ్ళీ నేను ఇంటూ 1/సెకండ్గా రాయొచ్చు కదా. అండ్ ఈ 9.81 మీటర్ పర్ సెకండ్ని నేను కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయడానికి 18/5తో మల్టిప్లై చేయవచ్చా, అంటే 3.6తో మల్టిప్లై చేయవచ్చు. ఆల్రెడీ 2 ఉంది. ఆ విధంగా నేను అన్నిటిని అప్టైన్ చేసుకున్న తర్వాత నాకు ఎంత వస్తుంది టోటల్ వాల్యూ అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 254 ఎఫ్. ఓకే, ఆబ్వియస్లీ 254 ఎఫ్ అంత వాల్యూ వస్తుంది. అండ్ మూవింగ్ ఫర్దర్, ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ రోస్లో మనకు స్పీడ్ అండ్ లాంగిట్యూడినల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడినల్ అంటే స్పీడ్ని బట్టి కోఎఫిషియంట్ ఆఫ్ లాంగిట్యూడినల్ ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుందో అది మనకు చూపబడింది. సో స్పీడ్ అనేది ఒకవేళ 30 ఉంటే దాని యొక్క లాంగిట్యూడినల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ ఈస్ మ్యూ వాల్యూ వచ్చేసి 0.4, అండ్ 40 × 0.38, 50 × 0.37, 60 × 0.36, అండ్ గ్రేటర్ దెన్ 80 ఎంత ఉన్నా కానీ 0.35. అండ్ అదేవిధంగా మనకు దాంతోపాటు చెప్పబడింది ఏంటంటే, టూ వే ట్రాఫిక్ సింగిల్ లేన్ రోడ్లో టూ వే ట్రాఫిక్ ఉంది, సింగిల్ లేన్ రోడ్లో టూ వే ట్రాఫిక్ ఉంది, అంతేనా. సో అటువంటిప్పుడు ఎస్ఎస్టీ దేనికి ఈక్వల్ అవుతుంది, ఎంత ఈక్వల్ అది 2×2 ఆఫ్ ద ఎస్ఎస్టీ తీసుకోవాలన్నమాట. అక్కడ ఎస్ఎస్టీ అనేది మనకు ట్వైస్ ఆఫ్ ద ఎస్ఎస్టీ అనేది తీసుకోవచ్చు. ఇవన్నీ ఐఆర్సీ రికమెండేషన్స్ అనమాట, ఐఆర్సీ రికమెండేషన్స్ పరంగా ఈ పాయింట్స్ అన్నీ. అండ్ అదేవిధంగా ఒకవేళ వన్ వే ట్రాఫిక్ ఉంది, సింగిల్ ఆర్ మోర్ లేన్ ఆర్ టూ వే ట్రాఫిక్ ఉంది, సింగిల్ ఆర్ మోర్ లేన్ ఆర్ టూ వే ట్రాఫిక్ విత్ మోర్ దెన్ సింగిల్ లేన్, టూ వే ట్రాఫిక్ ఉంది మోర్ దెన్ సింగిల్ లేన్ ఉంది, ఓకేనా, అటువంటిప్పుడు ఎస్ఎస్టీ అనేది ఎస్ఎస్టీ అవుతుంది. ఓకేనా, వన్ వే ట్రాఫిక్ ఉంది, సింగిల్ లేన్ ఉంది, వన్ వే ట్రాఫిక్ ఉంది, ఓకే, అన్నీ ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. లేకపోతే మల్టీ లేన్స్ ఉన్నాయి అండ్ టూ వే ట్రాఫిక్స్ ఉన్నాయి, ఒక లేన్లో ఒక వే అండ్ ఇంకో లేన్లో ఒక వే, ఆ విధంగా ఉంటే కూడా మనం మినిమం ఎస్ఎస్టీ అనేది ఎస్ఎస్టీ కానీ తీసుకోవచ్చు, అంటే 1 ఎస్ఎస్టీ కానీ కన్సిడర్ చేయొచ్చు. దీనికి ఎస్ఎస్టీని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు దీంతో పాటు కూడా. సో అది ఇట్ ఈస్ వాట్ ఇట్ లిటరలీ మీన్స్. నెక్స్ట్ ఇంకా మూవింగ్ ఫర్దర్, ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ గురించి ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో వెహికల్ ఇంటెండింగ్ టు ఓవర్టేక్ స్లో వెహికల్ అహెడ్, ఏదైతే ముందు పోయే స్లో మూవింగ్ వెహికల్ ఉంటుందో సేఫ్టీగా దానికి ట్రాఫిక్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే ట్రాఫిక్ని మనము సేఫ్టీగా మనం ట్యాకిల్ చేసి ఓవర్టేక్ చేసుకోవడానికి మనకు సరిపడే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ మినిమం డిస్టెన్స్ని ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటారు అని ఇంకా చెప్పాను. సో దీనే మనము ఇంకో టర్మ్తో కూడా పిలుస్తాం, దట్ ఈస్ సేఫ్ పాసింగ్ సైడ్ డిస్టెన్స్. అండ్ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఆర్ ఓఎస్టీ ఇస్ ద డిస్టెన్స్ మెజర్డ్ అలాంగ్ ద సెంటర్ ఆఫ్ ద రోడ్ విచ్ ఎ డ్రైవర్ విత్ హిస్ ఐ లెవెల్ 1.2 మీటర్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ కెన్ సీ ద టాప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ 1.2 మీటర్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్. ఓకేనా, డ్రైవర్ విత్ ఐ లెవెల్ ఎంత ఉండాలంట, డ్రైవర్ విత్ ఐ లెవెల్ అనేది 1.2 మీటర్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ ఉండాలి. అండ్ అతను ఆబ్జెక్ట్ని చూసే విధంగా ఉంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క టాప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉందనుకోండి, ఆబ్జెక్ట్ ఇక్కడ నుంచి చూడాలి, ఆబ్జెక్ట్ టాప్ దగ్గర నుంచి చూడాలి, అండ్ ఇక్కడ రోడ్ సర్ఫేస్ ఉంది, సో ఇక్కడ కూడా ఎంత ఉండాలంట, 1.2 మీటర్ అబౌవ్ ద రోడ్ సర్ఫేస్ ఉండాలి. ఈ విధంగా ఆ డిస్టెన్స్ అనేది అలాంగ్ ద సెంటర్ ఆఫ్ ద రోడ్ మెజర్ చేస్తే దాన్ని కూడా మనం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, అండ్ మూవింగ్ ఫర్దర్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఓఎస్టీ, ఏమేమి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయంటే ఓవర్టేకింగ్ ద వెహికల్ స్పీడ్స్ ఆఫ్ ఓవర్టేకింగ్ ద వెహికల్ ఓవర్టేకింగ్ వెహికల్ ఏ వెహికల్ అయితే ఓవర్టేక్ చేస్తుంది, ఏ వెహికల్ని అయితే ఓవర్టేక్ చేయబడిందో, అండ్ థర్డ్లీ ద వెహికల్ కమింగ్ ఫ్రమ్ అపోజిట్ డైరెక్షన్. ఈ మూడు వెహికల్స్ ముఖ్య పాత్రను పోషిస్తాయి ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ చెప్పడానికి. ఓకేనా, వెళ్ళే వెహికల్ అండ్ ఓవర్టేక్ చేయబడే వెహికల్ అండ్ ముందు నుంచి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చే ఇంకో థర్డ్ వెహికల్, డిస్టెన్స్ బిట్వీన్ ద ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఓవర్టేకింగ్ అండ్ ఓవర్టేకింగ్ వెహికల్స్. ఓకేనా, దీని యొక్క డిస్టెన్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ స్కిల్ అండ్ రియాక్షన్ టైమ్ ఆఫ్ ద డ్రైవర్, ఎవరైతే ఓవర్టేక్ చేయాలనుకున్నాడో అతని ఆ డ్రైవర్ యొక్క స్కిల్ అండ్ రియాక్షన్ టైం. అండ్ అదేవిధంగా ఓవర్టేకింగ్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క రేట్ ఆఫ్ యాక్సలరేషన్,
అండ్ అదేవిధంగా గ్రేడియంట్ ఆఫ్ ద రోడ్ గ్రేడియంట్ ఆఫ్ ద రోడ్ అంటే విజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ అదేవిధంగా అతనికి అంటే రోడ్ లెవెల్గా ఉంటే ఆబ్వియస్లీ అప్పుడు అతను త్వరగా యాక్సెస్ చేయగలడు రూట్ని. అదే అతను గ్రేడియంట్గా అక్కడ ఉండినట్టయితే అతను అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే అది డిఫికల్ట్ వెన్ కంపేర్ టు లెవెల్ రూట్. అనాలిసిస్ ఆఫ్ ఓఎస్టీ ఓకేనా స్టూడెంట్. D1 ఇస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఓ టేకింగ్ వెహికల్ ఏ డ్యూరింగ్ ద రియాక్షన్ టైమ్ టీ సెకండ్ ఆఫ్ ద వెహికల్ ఫ్రమ్ పొజిషన్ A1 టు A2 ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏమన్నాడంటే 3 బాడీస్ ఉన్నాయి ఓకేనా. ఒకటి వచ్చేసి ఏ బాడీ, ఇంకోటి వచ్చేసి ఏదైతే వెహికల్ ముందు ఉంటుందో దాని యొక్క ఓవర్టేక్ చేయడం బి, అండ్ ఇంకోటి వచ్చేసి ఆపోజిట్లీ కమింగ్ వెహికల్ ఓకే. సో మళ్ళీ డ్రా చేసిన చూడండి ఈ విధంగా ఒక పాత్ ఉంది అండ్ ఈ పాత్లో ఒక వెహికల్ ఒకటి ఇక్కడ ఒక ఓవర్టేకింగ్ చేయడానికి వెహికల్ అండ్ ఆపోజిట్లీ కమింగ్ వెహికల్ ఓకే ఆపోజిట్లీ కమింగ్ వెహికల్. సో దీన్ని ఏ అని చెప్పేసి అనుకుందాం, దీన్ని బి అని చెప్పేసి అనుకుందాం, దీన్ని సి అని చెప్పేసి అనుకుందాం. D1 అంటే ఏ నుంచి బి వరకు ఉంటే డిస్టెన్స్, D2 అంటే ఈ బి నుంచి ఓవర్టేక్ చేయడానికి ఎంతైతే ఏదైతే పాయింట్ ఉందో ఓవర్టేక్ చేసి ఏదైతే పాయింట్ వెళ్తుందో ఆ పాయింట్ దగ్గర D2 అని చెప్పేసి అనుకుందాం. అండ్ D2 అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు D3 అని చెప్పేసి అనుకుందాం. సో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఏంటంటే ఇక్కడ ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు D1 ప్లస్ D2 ప్లస్ D3 అదే మనకి ఇక్కడ చెప్పింది. అండ్ టీ ఈస్ ద రియాక్షన్ టైమ్ ఆఫ్ ద డ్రైవర్ ఇన్ సెకండ్స్, దట్ ఈస్ 2 సెకండ్స్. సో రియాక్షన్ టైం ఏదైతే తీసుకుంటాడో దాన్ని ఆ 2 సెకండ్స్ని కూడా ఓవర్ సైడ్ డిస్టెన్స్లో ఇంక్లూడ్ చేయాలి కాబట్టి 2 సెకండ్స్ని మనం యాడ్ చేస్తాం. సో ఆల్రెడీ డిస్టెన్స్ మనం అటైన్ చేసుకున్నాం, బ్లాక్ డిస్టెన్స్ దట్ ఈస్ 0.28 వస్తుంది కదా ఓకే. సో 0.28 సో 3 కేసులు 0.28ని యాడ్ చేస్తాం, 0.28 0.28 VT. ఈ విధంగా మనము ఓవర్ సెట్టింగ్ డిస్టెన్స్ని అటైన్ చేసుకుంటాం. అండ్ టోటల్లీ స్పేసింగ్ ఆఫ్ వెహికల్స్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 0.2 VB ప్లస్ 6. సో స్పేసింగ్ ఆఫ్ ద వెహికల్స్కి IRC డిజైన్ చేసిన ఫార్ములా ఏంటంటే 0.2 VB ప్లస్ 6 ఓకే. VB అంటే ఇక్కడ ఏదైతే ఓవర్ సైడ్ డిస్టెన్స్లో అప్లైన్ అయినా ఫార్ములాలో ఉందో వేరియబుల్, సో అది VB. అండ్ ఇంకో చూడండి, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ఓవర్టేకింగ్ వెహికల్ ఇస్ నాట్ గివెన్ VB విల్ బి ఈక్వల్ టు, ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఇవ్వకుంటే VB ఆఫ్ ద వెహికల్ ఏమవుతుంది, V మైనస్ 16 అవుతుంది. ఇది కూడా దిస్ ఇస్ ద పాయింట్ దిస్ ఇస్ ఆల్ ద పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ V ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ద ఓవర్టేకింగ్ వెహికల్ అండ్ KMPH. KMPHలో ఏదైతే స్పీడ్ అప్లైన్ అవుతుందో దాన్ని మనం V అని చెప్పేసి అంటాము. అండ్ దాంట్లో నుంచి 16ని డిడక్ట్ చేస్తే మనకు VB అనే టర్మ్ వేరియబుల్ అప్లైన్ అవుతుంది. సో మినిమం ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది D1 ప్లస్ D2 ప్లస్ D3 ఓకే, 2-way ట్రాఫిక్ అయితే. అండ్ డివైడ్ హైవేస్ ఎక్కడైతే హైవేస్ డివైడ్ అయి ఉంటుందో విత్ 1-way ట్రాఫిక్ రెగ్యులేషన్ ఓకేనా, 1-way ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది హైవేస్ డివైడ్ అయి ఉంటుంది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది, అప్పుడు ఆబ్వియస్లీ D1 ప్లస్ D2 అవుతుంది యాజ్ నో వెహికల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఓకే. డైరెక్షన్ ఉంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లేదు మనము ఎటువంటి వెహికల్ని అంటే ఎక్స్పెక్ట్ చేయట్లేదు అటువంటి టైంలో D3 అనేది ఆబ్వియస్లీ ఏమవుతుంది 0 అవుతుంది ఓకే. ఓవర్టేకింగ్ జోన్స్, ఇట్ ఈస్ డిజైరబుల్ టు కన్స్ట్రక్ట్ హైవే సెన్స్ సచ్ ఏ వే దట్ ద లెంగ్త్ ఆఫ్ ద రోడ్ విజిబుల్ అహెడ్ అట్ ఎవ్రీ పాయింట్ ఇస్ ఆప్షన్ ఫర్ ఓవర్టేకింగ్ సేఫ్ ఓవర్టేకింగ్. సో సేఫ్ ఓవర్టేకింగ్ కోసము మనకు సూటబుల్గా ఉండటానికి మన హైవేస్ ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఏదైతే లెంగ్త్ ఆఫ్ ద రోడ్డు మనకు క్లియర్లీ విజిబిలిటీగా ఉంటుందో ఆ విధంగా మనము కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది ఓకే. దిస్ ఈజ్ సెల్డమ్ ప్రాక్టిసబుల్ అండ్ దేర్ మే బీ స్ట్రెచెస్ వేర్ ద సేఫ్ ఓవర్టేకింగ్ డిస్టెన్స్ కెన్ నాట్ బీ ప్రొవైడెడ్. సో కొన్ని ప్లేసెస్లో ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయలేము, అటువంటి టైంలో మనం ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం ఆల్టర్నేట్గా. బట్ ద ఓవర్టేకింగ్ ఆపర్చునిటీ ఫర్ వెహికల్స్ మూవింగ్ అట్ డిజైన్ స్పీడ్ షుడ్ బి గివెన్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. అండ్ ఓవర్టేకింగ్ చేయడానికి కూడా ఆబ్వియస్లీ వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక వెహికల్ ఉండే స్పీడు వేరే వెహికల్కి ఉండదు, ఒక 1 టైప్ ఆఫ్ స్టాండర్డ్ వెహికల్కి వేరే టైప్ ఆఫ్ స్టాండర్డ్ అనేది ఉండదు. దీస్ జోన్స్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ఓవర్టేకింగ్ ఆర్ కాల్డ్ ఓవర్టేకింగ్ జోన్స్. ఎక్కడైతే ఈ విధంగా ఓవర్టేకింగ్ జరుగుతా ఆ జోన్స్ని మనం ఓవర్టేకింగ్ జోన్స్ అని చెప్పేసి అంటాం. మినిమం లెంగ్త్ ఆఫ్ ఓవర్టేకింగ్ జోన్ షుడ్ బి 3 టైమ్స్ ద సేఫ్ ఓవర్టేకింగ్ డిస్టెన్స్. సేఫ్ ఓవర్టేకింగ్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో అది మినిమం లెంగ్త్ ఆఫ్ ద ఓవర్టేకింగ్ జోన్ అనమాట, ఓవర్టేకింగ్ జోన్ ఓకేనా. అర్థమైంది కదా, ఓవర్టేకింగ్ జోన్ మీన్స్ ఏదైతే పాత్ ఓవర్టేకింగ్ కోసం ఉపయోగిస్తామో ఆ జోన్. సో అది ఎంత ఉండాలంట, ఆల్రెడీ D1 ప్లస్ D2 ప్లస్ D3 అప్టైన్ చేస్తే అంటే ఈ మూడిని యాడ్ చేస్తే మనకు 1 OST వస్తుంది, ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ వస్తుంది. అదే మనం దీన్ని 3తో మల్టిప్లై చేస్తే అది మనకు అది మన దేనికి ఇస్తుంది ఏమిస్తుంది, ఓవర్టేకింగ్ జోన్ ఒక లెంగ్త్ని ఇస్తుంది, ఓవర్టేకింగ్ జోన్ యొక్క లెంగ్త్ ఆఫ్ ద ఓవర్టేకింగ్ జోన్ని ఇస్తుంది ఫర్ 1-way రోడ్స్. అండ్ 3 ఇంటూ
ఓకేనా? వన్ వే రోడ్స్ అయితే D1 + D2, ఒకవేళ టూ వే రోడ్స్ అయితే D1 + D2, D2 + D3. టూ వే రోడ్స్ అంటే ఆబ్వియస్లీ టూ వేస్లో కూడా వెహికల్స్ అనేవి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా వెహికల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ వే రోడ్లో ఒకే డైరెక్షన్లో మూవింగ్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత డిజైరబుల్ లెంగ్త్ ఆఫ్ ఓవర్టేకింగ్ జోన్స్ ఇస్ కెప్ట్ 5 times ద ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. ఓవర్టేకింగ్ జోన్ డిజైరబుల్ లెంగ్త్ అనేది అంటే మినిమం అనేది మనం థ్రైస్ పెడతాం, అంటే 3 times పెడతాం. డిజైరబుల్ అనేది 5 times పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఫర్ వన్ వే రోడ్స్కి అయితే D1 + D2 మాత్రమే వస్తుంది, ఫర్ టూ వే రోడ్స్కి అయితే D1 + D2 + D3 మూడు వస్తాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకేనా, ఇది టోటల్లీ ఒక ఓవర్టేకింగ్ జోన్ అన్నమాట. S1 దగ్గర నుంచి ఓవర్టేకింగ్ జోన్ బిగిన్ అయింది. ఓకే, S2 దగ్గర ఓవర్టేకింగ్ జోన్ అనేది ఎండ్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. అండ్ టోటల్లీ చూడండి, ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ని మనం థ్రైస్తో మల్టిప్లై చేస్తే అది మనకి ఏమిస్తుంది, ఓవర్టేకింగ్ జోన్ ఇస్తుంది. 5 times మల్టిప్లై చేస్తే అది మనకు డిజైరబుల్ లెంగ్త్ అనేది ఇస్తుంది, అంతే కదా? సో ఇక్కడ మనకు మన డిస్ప్లేస్, ఇక్కడ మనం ఏదైతే డిస్టెన్స్ మెజర్ చేస్తామో అది యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ మనం కర్వీగా ఉంటుంది కదా, బట్ మనము దాని యొక్క డిస్ప్లేస్మెంట్ మాత్రం తీసుకుంటాం. ఏదైతే షార్టర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఉంటాయో అది తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ పాయింట్ దగ్గర నుంచి ఏం సార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి అనుకున్నాను. చూడండి, మళ్ళీ డ్రాప్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు తీసుకోవాలి, ఓకేనా? అండ్ ఒకవేళ ఈ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం మనము, అండ్ ఈ పాయింట్ వరకు తీసుకోవాలి. సో ఎలాగైనా కానీ ఒకటే వస్తుంది ఆబ్వియస్లీ. సో అది మనకు ఓవర్టేకింగ్ జోన్ని చూపిస్తుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా 2 points, ఇక్కడ మనకు ఓవర్టేకింగ్ జోన్ అనేది బిగిన్ అయింది, ఓవర్టేకింగ్ జోన్ అనేది ఎండ్ అయింది. ఇప్పుడు టూ వే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెహికల్ వచ్చేటప్పుడు దానికి అది ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ అవుతుందన్నమాట. సో ఇది ఒక టూ వే రోడ్డు, ఈ డైరెక్షన్లో వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, ఈ డైరెక్షన్లో వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. అప్పుడు ఇటువంటి ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యే వాళ్ళకి ఈ విధంగా అలైన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. S1 and S2, ఈ డైరెక్షన్లో మూవ్ అయ్యే వాళ్ళకి S1 and S2 ఇది. అండ్ వాళ్ళకి సపరేట్గా ఓవర్ టేకింగ్ సైడ్ జోన్ అనేది ఉంటుంది, వీళ్ళకి సపరేట్గా ఓవర్ టేకింగ్ సైడ్ జోన్ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా 3 to 5 times OSD అనేది ఇట్ ఈస్ అ డిజైరబుల్ డిస్టెన్స్ అన్నమాట.